విశ్వసనీయతకు తానే నిలువెత్తు నిదర్శనం అంటూ ఏపీ అసెంబ్లీ సాక్షిగా మరోసారి సీఎం జగన్ డబ్బా కొట్టుకున్నారు. చెప్పిందే చేస్తారు, చేసేదే చెప్తాను అంటూ అడుగడుగున అసత్యాలు వల్లేశారు. సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో మరోసారి పచ్చి అబద్దాలు ఆడారు. రాష్ట గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో సీఎం పచ్చి అబద్దాలు వల్లివేశారు. తమ అసమర్థత పరిస్థితుల మాటను దాచేసి ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రస్తుతం విపక్షం ఏం చేసింది అంటూ ఏకపాత్రాభినయం చేశారు. రాష్ట్రంలో కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులను దాచేసి చేసింది కొంతే అని చెప్పే స్లైడ్స్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాక్ ఇచ్చిన అరాకొర లెక్కలనే మరోసారి అసెంబ్లీ సాక్షిగా ప్రసారం చేశారు. తాము మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చారని, దానికి ఉదాహరణే 98% హామీలు అమలు అని పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో చాలా హామీలను తుంగలో తొక్కిన విషయాన్ని విస్మరించారు. తమ అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లో సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేస్తామన్న హామీని 5 ఏళ్లు అవుతున్న అమలు చేయలేదు. ఈ ఒక్క అంశం చాలు జగన్ విశ్వసనీయత ఏపాటుతో అర్థం చేసుకోవడానికని ఉద్యోగులు అంటున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో హైపవర్ కమిటీని, ఆ తర్వాత సిఎస్ కమిటీని వేసి చివరకు హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఉద్యోగులంతా ఆందోళన బాట పట్టడంతో ఓపీఎస్ కు బదులు జీపీఎస్ ను తెర మీదకు తెచ్చి ఉద్యోగుల నెత్తిన బలవంతంగా రుద్దారు. ఈ జీపీఎస్ కంటే చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రతిపాదించిన విధానమే మెరుగైందని కొందరు ఉద్యోగులు ఆవేదన చెందడంతో పాటు జీపీఎస్ విధానాన్ని వ్యతిరేకించారు. అయినా నియంతృత్వ ధోరణితో గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ను ఎలాంటి గ్యారంటీ ఇవ్వకుండానే ఉద్యోగుల పేరు తీశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలు ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువగా ఇవ్వటం, జీతాలు తగ్గించడం, ఉద్యమం చేసిన ఉద్యోగ సంఘ నేతలను లొంగ తీసుకోవడం వంటి నియంతృత్వ పోకడలకు వెళ్లారు సీఎం జగన్. 5 ఏళ్ల పరిపాలనలో 1వ తేదీన జీతాలు వేసిన దాఖలా లేవని ఉద్యోగులు బహిరంగంగా చెబుతున్నారు. రాష్ట్రంలో 23,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని, తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ వేస్తామని ఉద్యోగార్థులను మోసం చేసి వారి విశ్వాసాన్ని కోల్పోయారు సీఎం జగన్. చంద్రబాబు హయాంలో చివరి సంవత్సరంలో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి మోసం చేశారన్న జగన్ ఇప్పుడు ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు నోటిఫికేషన్ ఇచ్చి విశ్వసనీయత అని ఎలా చెబుతారని డిఎస్సీ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఇచ్చిన డిఎస్సీ మెగా డిఎస్సీ కాదని, దగా డిఎస్సీ అని మండిపడుతున్నారు. మెగా డిఎస్సీ 23,000 ఉద్యోగాలు ఇవ్వని జగన్ కు ఎక్కడ విశ్వసనీయత ఉందని వారు పదే పదే ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మోసం చేసి అధికారంలోకి వచ్చి దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని పేర్కొన్న జగన్ 98% హామీల్లో ఈ హామీ ఎందుకు చేయలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఏడాది మద్యం షాపులు తగ్గిస్తామని చెప్పి మద్యం ధరలు పెంచి నాణ్యత లేకుండా మద్యం అమ్ముకుంటున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల రూపంలో 10 రూపాయలు ఇచ్చి మద్యం పేరుతో 100 రూపాయలు లాకేస్తున్నారని ఆడపడుచులు మండిపడుతున్నారు. మద్యం ఆదాయంపై అప్పు తెచ్చి నిషేధం హుళక్కే అని సీఎం జగన్ తేల్చి చెప్పేశారు. మరోవైపు ఏపీకి జీవనాడి పోలవరం అయితే జీవం అమరావతి, హైదరాబాద్ లాంటి నగరాలు లేకపోవటం ఎంతో నష్టమని పేర్కొన్న జగన్ అందుకే తాను విశాఖ గురించి మాట్లాడుతున్నానని పదే పదే స్పీచ్ లో ప్రస్తావించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ నుంచి అనేక అంతర్జాతీయ సంస్థలు గుడ్ బై చెప్పాయి. పైగా విశాఖలో స్థలాలను కబ్జా పెట్టడమే విశ్వసనీయత అని ఉత్తరాంధ్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అమరావతిలో ఉంటానని చెప్పిన జగన్ చివరకు 3 రాజధానుల పేరుతో మాట తప్పారు. సంక్షేమ పథకాల్లో కోతలు, విద్యావస్థను నిర్వీర్యం చేయటం, సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటూ అనేక ఫిల్టర్ల ద్వారా లబ్ధిదారులను అడ్డంగా కోసేశారు. ఎయిడెడ్ విధానాన్ని దెబ్బతీయటం, నాడు నేడు పేరు చెప్పి పాఠశాలలకు రంకులు అయితే వేస్తున్నారు కానీ పాఠశాలకు అవసరమైన టీచర్లు లేరు అనే విషయాన్ని సీఎం జగన్ మర్చిపోయారనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. పాఠశాలలను రేషనలైజేషన్ పేరుతో గ్రామాలకు పాఠశాలలు దూరం చేసి డ్రాపౌట్స్ కు కారణమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల పంటలను ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పి నిండా మునిగిన తర్వాత తేమ శాతం పేరుతో మోసం చేయటం, రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వకపోవటం, రైతుల పంటలకు బీమా కట్టకపోవటం వేల కోట్ల నష్టాన్ని మిగిల్చారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.